పట్టీశ్వర ఆలయం పట్టీశ్వర ఆలయం ఒక శైవ క్షేత్రం ఇది తమిళనాడులోని కోయంబత్తూరుకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పరూరు అనే గ్రామంలో ఉంది ఈ ఆలయం గురించి ఒక పురాణ కథనం ఉంది పూర్వం ఒక ఆవు నిత్యం శివుడిని ధ్యానించేది అదేవిధంగా ఒక పుట్టపై నిల్చొని నిత్యం తన పొదుగు నుండి పాలను ధారగా పోసేది అయితే ఆ పుట్టలోపల శివలింగం ఉందన్న విషయం ఎవరికీ తెలియదు ఆ శివలింగాన్ని పాలతో అభిషేకించడం కోసం ఆ ఆవు పాలం ధారగా అందించేది ఈ ఆవుకు చిన్న లేగదూడ కూడా ఉండేది ఆ లేగదూడ పేరు పట్టి ఈ పట్టి కూడా తన తల్లి వెళ్లే ప్రదేశానికి వెళ్ళి పుట్ట దగ్గర నిల్చునేది ఆవు పుట్టపై నిలబడి పాలు పోసే సమయంలో ఈ లేగదూడ చుట్టుపక్కల ఆటలాడేది అయితే ఒకసారి ఆ చిన్న లేగదూడ ఆటలాడుతూ ఆ పుట్టపై అనుకోకుండా కాలు పెడుతుంది దీంతో ఆ పుట్ట కొంత భాగం కుంగిపోతుంది అదే సమయంలో పుట్ట దగ్గర నిలబడిన ఆవు కాలు కూడా కుంగిపోయి పుట్ట లోపల ఉన్న శివలింగంపై పడుతుంది ఆ ఆవు కాలి గుర్తును ఇప్పటికీ మనం ఆ శివలింగంపై చూడవచ్చు అయితే జరిగిన తప్పు తెలుసుకున్న ఆవు శివుడిని మన్నించమని వేడుకుంటూ ఆత్మార్పణకు సిద్ధమవుతుంది అప్పుడు వెంటనే శివుడు ప్రత్యక్షమయ్యి ఆత్మార్పణ చేసుకోవద్దని ఆ ఆవుని వారిస్తాడు అంతేకాకుండా ఆవుకు తపస్సు చేయాలని సూచిస్తాడు ఆవు తపస్సు చేసిన ప్రదేశం మోక్షస్థలంగానే కాకుండా ప్రముఖ శైవక్షేత్రంగా కూడా మారుతుందని అంతేకాక ఇక్కడ తాను ప్రత్యక్షం అవ్వడానికి కారణం పట్టి అనే లేగదూడ కాబట్టి ఆ పట్టి పేరుతోనే ఈ ప్రాంతం పట్టీశ్వరంగా ప్రాచుర్యం పొందుతుందని చెబుతాడు శివుడు అలా ఈ పట్టీశ్వరం శైవక్షేత్రం అయింది ఇక ఈ దేవాలయంలో శివుడు నర్తించే భంగిమలో అలాగే పార్వతీదేవి నాయకి పేరుతో ఇక్కడ కొలువై ఉన్నారు ఈ క్షేత్రంలో జరిగే వింతను సైన్స్ కూడా కనిపెట్టలేకపోయింది ఈ దేవాలయ ప్రాంగణంలోని పేడలో ఎన్ని రోజులైనా కూడా పురుగులు చేరకపోవడం విశేషం ఈ దేవాలయంలో మరొక విశేషం ఇక్కడి చింత చెట్టు ఈ చింత చెట్టు కాయలకు ఉన్న గింజలు ఎక్కడ నాటినా కూడా మొలకెత్తవు ఇందుకు గల కారణం ఎవ్వరూ కనుగొనలేకపోయారు స్వస్తి సర్వం శివమయం